హలో స్పేస్ లార్డ్స్, ఏలియన్స్ కి సంబంధించిన చిన్న సంఘటన జరిగినా సరే అది మనకు ఎంతో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. దానికి కారణం ఈ విశాల విశ్వంలో మనం ఎప్పటికీ ఒంటరి వాళ్ళం కాదనే నమ్మకం పూర్వకాలం నుండి మనిషి ఆలోచనలో సహజంగానే ఉండడం వల్లనే కావచ్చు. అయితే ఏలియన్స్ కి సంబంధించి అమెరికాలో యుఎఫ్ఓలు ఎంతగా పాపులరో మనందరికీ తెలిసిందే. కానీ రీసెంట్ గా అమెరికా ఎడారిలో ఒక వింత సంఘటన జరిగింది. అదేంటంటే అమెరికాలోని ఉటా అనే కంట్రీలోని ఎడారిలో మెటల్తో చేసిన ఒక మోనోలిత్ అంటే ఏకశిల కనిపించింది. నిజానికి ఈ మోనోలిత్ ని ఇక్కడ ఎవరు స్థాపించారో ఎవరికీ తెలియదు. దీన్ని కొంతమంది బయాలజిస్టులు వైల్డ్ లైఫ్ సర్వే చేస్తుండగా హెలికాప్టర్ నుండి గుర్తించారు. అయితే పబ్లిక్ ల్యాండ్ లో ఏదైనా ఆర్ట్ కి సంబంధించిన ఇన్స్టాలేషన్ చేయడానికి కానీ మిగతా ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయడానికైనా సరే గవర్నమెంట్ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇలాంటి మోనోలిత్ ఎడారిలో ప్రత్యక్షం అవడం అనేది అక్కడి గవర్నమెంట్ తో పాటు పబ్లిక్ ని కూడా షాక్ చేసింది. అండ్ చాలా మంది కాన్స్పిరసీ థియరీస్లు దీన్ని ఏలియన్సే ఇన్స్టాల్ చేశారని అంటున్నారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మోనోలిత్ ఇలాంటి ప్లేస్ లో కనిపించడం అనేది సరిగ్గా 2001 స్పేస్ ఒడిసీ అనే హాలీవుడ్ మూవీలోని సీన్ లో ఉంటుంది. అండ్ ఇది 1968లో తీసిన ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ. ఇందులో మానవ నాగరికత మొదలవడానికి ముందు ఇలాంటి ఒక మోనోలిత్ అక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత చంద్రుడిపై బేస్ ను ఏర్పరచుకున్నాక అక్కడ కూడా ఒక మోనోలిత్ మనుషులకి కనిపిస్తుంది. ఆ తర్వాత ఇదే మోనోలిత్ జూపిటర్ దగ్గర కనిపించి మళ్ళీ మనిషి హైయర్ డైమెన్షన్ లోకి వెళ్ళాక ఈ మోనోలిత్ కనిపిస్తుంది. అయితే ఈ మోనోలిత్ ని హైయర్ డైమెన్షన్ లో ఉండి ఫ్యూచర్ ఏలియన్స్ పెట్టినట్టుగా మీనింగ్ ని తీసుకొస్తారు. ఈ మూవీ ఇంటర్స్టెల్లర్ లాంటి రియలిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీస్ కి ఒక రిఫరెన్స్ లాంటిదని అనుకోవచ్చు. అలాంటి మూవీలోని సీన్ ని రియల్ లైఫ్ లో నిజం చేయడానికి గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఎడారిలో దీన్ని పెట్టి ఉంటారా అని చాలా మంది అనుకుంటున్నారు. అండ్ దీన్ని గుర్తించిన కొన్ని రోజులకే ఇది అక్కడ నుండి మాయమైపోయింది. దీన్ని ఎవరు తీసేశారు అనేది కూడా ఇప్పటి వరకు అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఇప్పటి వరకు దీన్ని ఇక్కడ ఎవరు పెట్టారో ఎందుకు పెట్టారో ఎవరికి తెలియదు. అండ్ దీన్ని గుర్తించిన తర్వాత అక్కడ గవర్నమెంట్ ఈ ప్లేస్ ఎక్కడ ఉందో పబ్లిక్ కి రివీల్ చేయలేదు. అలాగే నవంబర్ లాస్ట్ వీక్ మొత్తం ఇంటర్నేషనల్ ఛానల్స్ లో ఎక్కువగా దీని గురించే డిస్కషన్ జరిగాయి. సో దీన్ని ఇక్కడ ఎవరు పెట్టారు అనేది తెలిసేంత వరకు ఇది ఒక మిస్టరీగానే ఉండిపోతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటే ఆకాశంలో మనకు కనిపించే నక్షత్రాలు ఎంతో అందంగా ప్రశాంతంగా ఉంటాయి అని అనుకుంటాం. కానీ రియాలిటీ ఏంటంటే ఆ నక్షత్ర మండలంలో అక్కడి పరిస్థితులు మన ఊహకు అతీతంగా ఉంటాయి. అలాంటి నక్షత్రమే 7500 కాంతి సంవత్సరాల దూరంలో కరీనా అనే కాన్స్టలేషన్ లో ఉంది. ఈ నక్షత్రం ఒకప్పుడు సముద్ర ప్రయాణంలో దారి చూపించడానికి దిక్సూచిలా ఉండేది. ఈ నక్షత్రాన్ని దాదాపు 1677లో కనుక్కున్నారు. అప్పటి నుండి ఈ నక్షత్రంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అలాగే 1843లో మన ఆకాశంలో అన్నిటికంటే అత్యంత ప్రకాశవంతంగా ఈ నక్షత్రం మారిపోయింది. దానికి కారణం ఈ నక్షత్రం కొంతవరకు పేలిపోవడం వల్లనే. అయితే నిజానికి ఈ నక్షత్రం చుట్టూ మరొక చిన్న నక్షత్రం ఆర్బిట్ చేస్తుంది. ఎటా కరీనా నక్షత్రం మన సూర్యుడి కంటే 90 రెట్లు పెద్దదిగా ఉంటుంది. దాని చుట్టూ తిరిగే నక్షత్రం 30 సోలార్ మాసెస్ తో ఉంటుంది. అయితే ఇవి రెండు ప్రతి 5.4 ఇయర్స్ కి ఒకసారి దగ్గరగా ఆర్బిట్ చేస్తాయి. అలాంటి టైంలో ఈ స్టార్ నుండి ఎక్కువ మొత్తంలో పదార్థం కోల్పోతుంది. దానివల్ల ఇలాంటి ఒక అద్భుతమైన గ్యాస్ క్లౌడ్స్ ఏర్పడ్డాయి. అండ్ ఇది ఒక చిన్న నెబ్బిలా అని కూడా అనుకోవచ్చు. అలాగే ఫస్ట్ టైం ఇలాంటి ఈవెంట్ ని డైరెక్ట్ గా ఫోటో తీయడం జరిగింది. ఆ తర్వాత దీన్ని మ్యాపింగ్ చేసి 3D లో ఎలా ఉంటుందో అంచనా వేశారు. అయితే ఈ నక్షత్ర మండలంలో ఉన్న నక్షత్రాలన్నిటికీ అవి చనిపోయాక న్యూట్రాన్ స్టార్ గా మారే అవకాశం ఉంది. అలాగే ఎటా కరీనా స్టార్ కి కూడా న్యూట్రాన్ స్టార్ గా కానీ బ్లాక్ హోల్ గా కానీ మారే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తుంది. కాబట్టి ఈ నక్షత్రం ఏ టైంలో కొలాప్స్ అయ్యి బ్లాక్ హోల్ గా మారుతుందో ఆస్ట్రోనామర్స్ చెప్పలేకపోతున్నారు. అండ్ నెక్స్ట్ డిస్కవరీ ఏంటంటే మన సూర్యుడి కంటే 8 రెట్లు పెద్దగా ఉన్న నక్షత్రం ఏదైనా చనిపోతే అది న్యూట్రాన్ స్టార్ గా మారిపోతుంది, లేదంటే బ్లాక్ హోల్ గా కూడా మారిపోతుంది అనేది మనందరికీ తెలిసిందే. అయితే న్యూట్రాన్ స్టార్ అనేది మన భూమి మీద ఒక సిటీ అంత సైజ్ లో ఉన్నా సరే దాని బరువు మన సూర్యుడి కంటే ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి దీని డెన్సిటీకి దాని చుట్టూ ఉన్న పదార్థాన్ని ఆకర్షిస్తుంది. అలాగే యూనివర్స్ లో ఏ ఆబ్జెక్ట్ కి లేనంత స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీనికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది స్ట్రాంగెస్ట్ మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. అయితే ఈ న్యూట్రాన్ స్టార్ అనేది దాని చుట్టూ ఉండే పదార్థాన్ని లాక్కునే క్రమంలో దానికున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ద్వారా ఆ పదార్థం లోపలికి వెళ్లి ఇలా జెట్ రూపంలో బయటకు విడుదల చేయబడుతుంది. ఈ జెట్స్ అనేవి లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తాయి. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వీక్ గా ఉండడం వల్లనే ఇలాంటి జెట్స్ ఏర్పడతాయి అని ఆస్ట్రోనామర్స్ అనుకునేవాళ్ళు. ఎందుకంటే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్న న్యూట్రాన్ స్టార్
అనేది దాని చుట్టూ తిరిగే పదార్థాన్ని వెనక్కి నెడుతుంది. దీనివల్ల జెట్స్ ఏర్పడకుండా ఆపుతుంది అని అనుకున్నారు. కానీ కొత్తగా ఇంప్రూవ్ అయిన టెక్నాలజీతో చేసిన అబ్జర్వేషన్స్ వల్ల స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్న న్యూట్రాన్ స్టార్లో కూడా ఇలాంటి జెట్స్ ఏర్పడుతున్నాయి అని కనుక్కున్నారు. కానీ దానికి కారణం ఏంటి అనేది చాలా మంది ఆస్ట్రోనామర్స్ కి ఒక క్వశ్చన్ లా మిగిలిపోయింది. అలాగే యూనివర్స్ లో న్యూట్రాన్ స్టార్స్ కన్నా అత్యంత పెద్దవి కూడా ఉన్నాయి, అవే మ్యాగ్నెటార్స్. ఇవి కూడా ఒక రకంగా న్యూట్రాన్ స్టార్సే అనుకోవాలి. కానీ ఈ మ్యాగ్నెటార్స్ అనేవి న్యూట్రాన్ స్టార్స్ కన్నా 1000 రెట్లు ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని కలిగి ఉంటాయి. దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కొన్ని మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న మాలిక్యూల్స్ ని కూడా బ్రేక్ చేస్తుంది, అలాగే ఆటమ్స్ యొక్క షేప్ ని కూడా నాశనం చేస్తుంది. అయితే ఫస్ట్ టైం మన గెలాక్సీలో 2020 April 28 రోజున కేవలం 20 నిమిషాలలోనే 200 X-ray blasts స్పేస్ లో ఉన్న స్విఫ్ట్ టెలిస్కోప్ తో పాటు ఫెర్మి గామారే టెలిస్కోప్ అండ్ ISS లో ఉన్న నైసర్ టెలిస్కోప్ ద్వారా రికార్డ్ చేశారు. అండ్ మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న కరీనా అనే కాన్స్టలేషన్ లోనే 900 light years దూరంలో ఒక మ్యాగ్నెటార్ ఉంది. ఇదే మన భూమికి అతి దగ్గరగా ఉన్న మ్యాగ్నెటార్. ఈ మ్యాగ్నెటార్ వల్ల మన భూమికి ఏమైనా ప్రమాదం ఉందా అంటే ఖచ్చితంగా లేదు. కానీ మన భూమికి 10 light years దూరంలో గనక ఈ మ్యాగ్నెటార్ ఉంటే అది ఖచ్చితంగా మన భూమిని నాశనం చేస్తుంది. దీన్ని బట్టి ఈ మ్యాగ్నెటార్స్ అనేవి ఎంత పవర్ఫుల్లో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిస్కవరీ గురించి మాట్లాడుకుంటే, ఈ యూనివర్స్లోని ప్రతి ఆబ్జెక్ట్ దానికన్నా పవర్ఫుల్ ఆబ్జెక్ట్ చుట్టూ ఆర్బిట్ చేస్తూనే ఉంటుంది. మన భూమి ఎలా అయితే సన్ చుట్టూ ఆర్బిట్ చేస్తుందో మన సన్ కూడా మన పాలపుంత కేంద్రకంలోని బ్లాక్ హోల్ చుట్టూ ఆర్బిట్ చేస్తూనే ఉంటుంది. అయితే మన సూర్యుడు ఆ బ్లాక్ హోల్ కి దూరంగా ఉన్నంత వరకే మన సూర్యుడి మనుగడ కొనసాగుతుంది. కానీ ఎప్పటికైనా మనలాంటి నక్షత్రాలు దేని చుట్టూ తిరుగుతాయో వాటిలోనే పడి అంతమవ్వాల్సిందే. అయితే 1985 ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ లెక్కల ప్రకారం మన సన్ మిల్కీవే సెంటర్ కి దాదాపు 27,700 light years దూరంలో ఉంటుందని కనుక్కున్నారు. అంటే మన పాలపుంత మధ్యలోకి వెళ్లాలి అంటే దాదాపు 27,700 light years దూరం ప్రయాణించాలి. కానీ రీసెంట్ గా జపాన్ కి చెందిన వేరా అనే రేడియో ఆస్ట్రోమెట్రీ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు చేసిన పరిశోధనలో పాలపుంత కేంద్రకానికి మన భూమి ఇంతకు ముందు చెప్పిన దానికంటే ఇంకా దగ్గరగా ఉంది అని కనుక్కున్నారు. అంటే మన సన్ మిల్కీవే గెలాక్సీ సెంటర్కి కేవలం 25,800 light years దూరంలోనే ఉన్నాడు అని మేజర్ అనే మైక్రోవేవ్ సైజ్లో ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ద్వారా మెజర్ చేశారు. నిజానికి మనం ఉంటున్న సొంత గెలాక్సీని పూర్తిగా ఎప్పటికీ చూడలేం. మన గెలాక్సీని పూర్తిగా చూడాలి అంటే మిల్కీవే బయట నుండి చూడాల్సి ఉంటుంది. అయితే మన దగ్గర ఉన్న వెరీ లాంగ్ బేస్ ఇంటర్ఫెరోమెట్రీ అనే టెక్నిక్ ద్వారా మిల్కీవే సెంటర్ని క్యాల్కులేట్ చేయగలిగారు. ఈ టెక్నిక్తో భూమి సూర్యు చుట్టూ ఆర్బిట్ చేసే టైంలో ఒక్కో టైంలో ఒక్కో దగ్గర ఉంటుంది. కాబట్టి ఏ ప్లేస్ నుండి అబ్జర్వేషన్స్ చేశారో అప్పుడు కలెక్ట్ చేసిన లైట్ ని వాటి మధ్యలో ఉండే డిస్టెన్స్ ని క్యాల్కులేట్ చేసి చాలా ఖచ్చితత్వంతో కనుక్కున్నారు. నిజానికి 27,700 light years నుండి 25,800 light years దగ్గరగా జరగడం అనేది పెద్దగా మార్పు అని మనకు అనిపించకపోవచ్చు. కానీ ఇప్పుడు చేసిన ఈ మెజర్మెంట్ అనేది ఇప్పటివరకు మనం కనుక్కున్న అన్ని గ్రహాల నక్షత్రాల డిస్టెన్స్ లో మార్పును తీసుకొస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనకు దగ్గరగా ఉన్న నక్షత్రాలను కొలిచినప్పుడు ఎక్కువ దూరం అనిపించినవి ఇప్పుడు చేసిన డిస్కవరీతో అవన్నీ దగ్గరగా అనిపిస్తాయి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మన భూమి పాత లెక్కల ప్రకారం సెకండ్ కి 220 కిలోమీటర్ల వేగంతో మిల్కీవే చుట్టూ తిరుగుతుంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు చేసిన డిస్కవరీతో మన భూమి కేవలం సెకండ్ కి 227 కిలోమీటర్ల వేగంతో ట్రావెల్ చేస్తుంది. అంటే 7 కిలోమీటర్ల వేగం మిల్కీవే కేంద్రానికి 1900 light years దగ్గరగా చేసింది అని అనుకోవచ్చు. సో ఇది ఈ వారం స్పేస్ డిస్కవరీస్ గురించి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అండ్ మీరు చేసే ప్రతి లైక్ తెలుగులో స్పేస్ కమ్యూనిటీకి ఒక గుర్తింపును తీసుకొస్తుందని అనుకుంటున్నాను. అలాగే ఇలాంటి సైన్స్ అండ్ స్పేస్ రిలేటెడ్ విషయాలు రెగ్యులర్ గా తెలుసుకోవాలి అంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.